దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి రత్నకుమార్ తెలిపారు. ర్యాగింగ్ నిరోధక సెమినార్లు, ర్యాలీలు, కోవిడ్ వల్ల అనాథలైన బాల బాలికలకు ప్రభుత్వం అందించే సాయం, మహిళా చట్టాలపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జరుగుతుంది దేశవ్యాప్తంగా. కోవిడ్ తో తల్లిదండ్రులు చనిపోయి ఆర్ఫన్స్ గా మిగిలిపోయిన చిల్డ్రన్స్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అందించే వెల్ఫేర్ స్కీమ్స్ ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ గుంటూరు ద్వారా వాళ్ళకి ఆ రోజు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో 10వ తారీఖున ఉదయం 12 గంటలకు జడ్పీ హాల్లో ఒక లీగల్ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కోవిడ్ ఆర్ఫన్స్ కి సంబంధించిన ప్రభుత్వ పథకాలు వివరించడంతో పాటు ప్రభుత్వ పథకానికి లబ్ధిదారులైన వాళ్ళందరూ కూడా ఆ రోజు మరి చెక్స్ కానీ డీడీస్ కానీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్టిక్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి సంయుక్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది.